ఏంది సార్ అట్లా చూస్తారేంది కొట్టండి ఎర్ర బుడుగని కొడితే రెండు టమాటాలు ఆకుపచ్చ కొడితే నాలుగు బెండకాయలు పింక్ కొడితే రెండు ఉల్లిపాయలు నీలం బుడుగ కొడితే అబ్బా లక్కీ రై సార్కు నాలుగు చిక్కుడుకాయలు ఇవ్వరా ఏందయ్యా ఈ గన్నేంది ఆ టార్గెట్లేంది ఏదో కూరగాయలు కొందామని వస్తే అసలు ఇది కూరగాయల మార్కెట్టా ఎగ్జిబిషన్ గ్రౌండా ఏం చేస్తాం సార్ మార్కెట్ లోకి వచ్చే కూరగాయలు బాగా తగ్గిపోయాయి 40-50 లారీలు వచ్చేది పట్టుమని 10 లారీలు కూడా రావట్లేదు దాంతో రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఎందుకని ఇప్పుడు కిలోల కొద్ది కూరలు కొనగలిగే మొనగాడు ఎవడు లేడు ఏదో రెండు టమాటాలు నాలుగు బెండకాయలు మూడు ఉల్లిపాయలు ఇలా ఒకటి అర కొంచెం కొంచెం కొనుక్కోవలసిందే అందుకే ఈ షూటింగ్ సిస్టమ్ పెట్టాము ఏంటి రెండు టమాటాలు 20 రూపాయల అది టమాటా రేటు కాదు బుల్లెట్ రేటు ఏంది అర్థం కాలేదా కూరల్ని షూట్ చేయాలంటే ముందు గన్లో వాడే బుల్లెట్లకు డబ్బు కట్టాలి మీరు టార్గెట్ చేసే కూరగాయల్ని బట్టే బుల్లెట్ రేట్ ఉంటుంది సార్ ఉల్లిపాయ అయితే ఒక రేంజి టమాటా అయితే టాప్ రేంజి షూట్ చేయగలిగితే కస్టమర్ కూడా గర్వంగా ఫీల్ అవుతాడు మాకు కూడా ఇదే లాభసాటిగా ఉంటుంది సారు కస్టమర్ షూటింగ్ టాలెంట్ కి మా డిస్కౌంట్ అన్నట్టు అక్కుంటే నాలుగు కూరగాయలు ఇంటికి పట్టుకెళ్తాడు లేకపోతే బుల్లెట్లకు పే చేసినందుకు ఓ అల్లం ముక్క ఇస్తాం అంతే రెండు వారాల క్రితం ఉండే ఉల్లిగడ్డ రేటు ఇప్పుడు దాదాపు రెట్టింపయింది సారు క్యాప్సికమ్ చిక్కుడుకాయ అసలు మార్కెట్ లో కనిపించడమే తగ్గిపోయింది టమాటాల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నట్టుంది అవును సారు ఎండలకి నేలలో నీరు లేదు నేల మీద కూర లేదు ఇప్పుడు చినుకులు పడ్డాయి కాబట్టి రేపు చూడాలి ఎలా ఉంటుందో ఏంటో అరే ఇప్పుడెలా బాగుంది బుడగను కొట్టం అంటే డైరెక్ట్ గా టమాటానే కొట్టేస్తే ఎలాగా ఆ బుల్లెట్ కి డబ్బులు ఇచ్చేసి ఈ అల్ల ముక్క పట్టుకెళ్ళండి.